నక్షత్రాల గురించి మనము తెలుసుకున్నాము ఇప్పుడు ఆ రాశిలో ఉండే నక్షత్రాలు వాటి పాదాల గురించి ఆచార్యుల వారు మనకి వివరిస్తారు విందాము శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవియే నమ శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నక్షత్రాలు ఇరవై ఏడు ఆ ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నాలుగులో ఎనిమిది పాదాలు కలిగి ఉంటాయి ఏ ఏ పాదం ఏ రాశిలో ఉంటుంది అనేటువంటిది తెలుసుకోబోతున్నాం ఒకటి మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం మేషరాశిలో ఉంటాయి ఇంకా రెండు వృషభ రాశి కృత్తికలో మిగిలినటువంటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే మూడు పాదాలన్నమాట రోహిణి నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది ఇవి రెండవ రాశి అయినటువంటి వృషభ రాశిలో ఉంటాయి ఇంకా మూడు మిథున రాశి మృగశరలో మిగిలినటువంటి రెండు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇవి మిథున రాశిలో ఉంటాయి నెక్స్ట్ నాలుగోది కర్కాటక రాశి పునర్వసులో మిగిలినటువంటి ఒక పాదం పుష్య నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఇవి కర్కాటక రాశిలో ఉంటాయి నెక్స్ట్ సింహరాశి మఘ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఇవి సింహరాశిలో ఉంటాయి నెక్స్ట్ కన్యారాశి ఉత్తరలో మిగిలిన మూడు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కన్యారాశిలో ఉంటాయి కన్యారాశి తర్వాత తులారాశి చెత్తలో మిగిలినటువంటి రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు తులారాశిలో ఉంటాయి నెక్స్ట్ వృశ్చిక రాశి విశాఖలో మిగిలినటువంటి ఒక పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వృశ్చిక రాశిలో ఉంటాయి ధనురాశి మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఇవి ధనురాశిలో ఉన్నటువంటి తొమ్మిది పాదాలు మకర రాశి ఉత్తరాషాఢలో ఉన్నటువంటి మూడు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మకరంలో ఉంటాయి కుంభరాశి ధనిష్టలో మిగిలినటువంటి రెండు పాదాలు శతమిషం నాలుగు పాదాలు పూర్వభాధ మూడు పాదాలు ఇవి కుంభరాశిలో ఉంటాయి ఆఖర రాశైన మేనరాశిలో పూర్వభాద్రలో మిగిలిన ఒక పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు తొమ్మిది పాదాలు ఇవి నక్షత్రాల యొక్క ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి పాదాలు ఆ విధంగా ఉంటాయి